చేసుకొని వాళ్ళు శాంతించారు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ రైతుల్ని అదే దిశలో అంటే వాళ్ళది ఏంటంటే ఈ 8 నెలలకే ప్రభుత్వం పోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు గబక్కిన రేవంత్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టి ఆ సీట్లో కూర్చోవాలని తాపత్రయపడుతున్నారు. లేకపోతే ఏమంటారు, శ్రీనివాసరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, బట్టి విక్రమార్కిది, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని దించి ఏదో కూర్చోవాలి. ఏందది ఈ ప్రభుత్వానికి, మాకు, మా నాయకులకి ఒక క్లారిటీ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మీరేదన్నా పగటి కళల కంటే మీ కళలు కళల్లాగానే ఉంటాయి తప్ప మీకు ఆవగింజను కూడా అక్కడ పెట్టడానికి సందురాదు. అది మీరు గమనించాలి. ఇక యువత విషయంలో, మహిళల విషయంలో, విద్యార్థుల విషయంలో మీరు మొన్న చూశారు విద్య పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతుల్ని సుమారు 637 కోట్లు గతంలో లాగా పేపర్ ఇచ్చి మేము జీవో ఇచ్చేసాము అయిపోయిందని అల్లా, 637 కోట్లు ప్రతి జిల్లాలో ఖర్చు పెట్టి, మొత్తం 637 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పాఠశాలల్లో మేజర్గా ఉన్న సమస్యల్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించింది. మొన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని ఒక యూనిట్ గా తీసుకొని సుమారు 20 నుంచి 25 ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఏర్పాటు చేసే ఒక కాంప్లెక్స్ ని ఏర్పాటు చేద్దామని, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఈనాడు ఏవైతే గత ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిందో, మేము ఇన్ని గురుకులాలు పెట్టాం, అన్ని గురుకులాలు పెట్టాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, అంత ఖర్చు పెడుతున్నామని, ఆ పెట్టిన గురుకులాలు టీచర్స్ విషయంలో రెగ్యులర్ టీచర్స్ ఉండరు. బిల్డింగులు చూస్తే మొత్తం వర్షం కురిచే ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమంతో పాటు పనికి రాని అనేక బిల్డింగుల్ని గత ప్రభుత్వం వాటిలో నిర్వహిస్తుంటే ఈనాడు గ్రౌండ్కు పోతుంటే అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మేము విజిట్ చేస్తున్నప్పుడు. దాంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే ప్రధానమైన ఉద్దేశం, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి. అయినా విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏసీ ఆల్